హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోశ పిండి, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్. ముందుగా నేను దోశపిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దోశపిండిని ఒక బౌల్లో తీసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఒక కప్పు, ఆనియన్ ముక్కలు కప్పు, పచ్చిమిర్చి మూడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. మొదటిసారిగా మా వీడియోస్ని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వాటిలో వేసుకోవాలి. పిండి నిండుగా కాకుండా తక్కువగా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 సైడ్స్కి తిప్పుకోవాలి. చూసారా, చాలా బాగా వచ్చాయి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా అవుతుంది. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 5 మినిట్స్ ఉంచుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటే గుంత పొంగనాలు రెడీ. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.